నోట్ చేరా. ఓకేనా? జైల్లో ఉన్నప్పుడు ఊరికే తిని కూర్చోకుండా నెక్స్ట్ మర్డర్ లో ఎలా ఇరుక్కోకూడదన్నది ప్లాన్ చేయండిరా. సరే అన్న. ఈ తమ్ముళ్ళంటోడిని పక్కన పెట్టుకుని క్లాస్ తీసుకుంటే మీరందరూ పెద్ద పెద్ద డాన్లు అవుతారా? అవును, చూడడానికి ఎలా ఉన్నాడు? వాళ్ళలో ఒకడు మాటలతోనే కవర్ చేశాడన్న. మనిషి నల్లగా కర్లింగ్ హెయిర్ తో ఉన్నాడు. కర్లింగ్ హెయిర్ ఉన్నవాడా లేదంటే పెట్టుకుని వచ్చాడా? ఫైండింగ్ ద రాక్ హెయిర్ కమ్ బ్యాక్ టు గో. పెట్టుకున్నట్టే ఉందన్న. నెక్స్ట్ మేసన్ చాలా గుబురుగా ఉన్నాడు. గుబురు మేసన్ ఉన్నాడా లేదంటే అది పెట్టుకుని వచ్చాడా? అది పెట్టుకున్నట్టే ఉందన్న. అయితే వాడే రే, ఎవడో తెలుసారా? ఎవరన్నా? మన బ్లాక్ రాక్ రా గుండోడా. చూసారా, సుమ్మాయని వాగుతూ ఉంటాడే. వాడికి తెలుసానా? వాడు మన ఫ్రెండే. వాడిని వాళ్ళు అమ్మే నమ్మదు, మరి నువ్వెలా వాడిని నమ్మావు? వాడు అజిత్ ఫ్యాన్ అన్నాడన్న. హరి పాపాత్ముడా, ఎంత పెద్ద అబద్ధం చెప్పాడు. వాడు మన్సూర్ అలీ ఖాన్ ఫ్యాన్. ఫోన్ ఇలేవరా. ఇదిగన్నా, ఆ ప్లేస్ లో ఫోన్ పెట్టద్దన్నానుగా. ఉండు ఉండు. If you smell what the rock is cooking. Oh, phone, Hello? Hello, ఎవరు? తమ్ముడు, కొత్తపేట సుందర్ని మాట్లాడుతున్నా. అన్నా, ఎలా ఉన్నావున్నా? నేను బాగానే ఉన్నాను గాని ఈ రోజు ఎవరు తాళి దింపావు? అవునన్నా, నిన్న నసపాకంలో ఒక కమిటీ మెంబర్ని వేసేమని చెప్పారన్నా. వేసేసానన్నా. ఇప్పుడు ఎస్కేప్ అయ్యి మన ఏరియాలోనే ఉన్నానన్నా. ఇందులో కామెడీ ఏంటంటే ఒక స్వాతి ముచ్చను ఇరికించి ఈ మ్యాటర్ ముగించాను. పాపం చాలా అమాయకుడు. ఆ స్వాతి ముచ్చం ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు. అలాగన్నా, ఇవ్వనా ఇవ్వనా మాట్లాడతాను. నీ పార్ట్నర్ మాట్లాడతాడట. హలో తమ్ముడు, ఎలా ఉన్నావురే? మీ ఫ్రెండ్ కనిపించాడా? నీకేం ద్రోహం చేశాను రా, నన్ను ఎందుకు ఇరికించావు? మర్యాదగా వచ్చి సరెండర్ అవరా. సరెండరే. ఇంకా మూడు మటలు చేయడానికి అడ్వాన్స్ తీసుకున్నాను రా. రే, ఇంట్లో నా పెళ్ళం పిల్లలు ఏడుస్తున్నారు రా, ముందు వచ్చి సరెండర్ అవరా, అప్పుడే నేను బయటకు వస్తాను. రే, పెళ్ళాన్ దగ్గర ఉండడం కంటే నువ్వు జైల్లో ఉండడమే బెటర్. రే తమ్ముడు మైకేల్. మైదిను. ఓ బాయా? బాయ్, నువ్వు మంచి కురాడు బాయ్. బాగా తిను, జాలీగా ఉండు, పిల్లలతో కలిసి పులి మేక ఆడుకో, సరేనా? బాయ్. రే, నిన్ను విజయం నాది. వాట్ ఏ రాక్ ఈస్ కుకింగ్. హలో రే. ఏంటి కట్ చేసాడా? అవునన్నా, నేను వెళ్ళి పోలీసులకు చెప్పేస్తాను. రే, ఆడు చాలా డేంజర్ రా, జైల్లో ఉండగానే మనుషులు పంపి లేపేస్తాడు. ఏంటి, నన్ను లేపేస్తాడా? ఎలా లేపేస్తాడో నేను చూస్తాను. ఇక్కడ చూస్తూనే ఉన్నావుగా. అంటే మీరు చెప్పేస్తారా? వేరే ఎవరు చెప్తారు? పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్తావా? వెళ్ళి చెప్పు, వాళ్ళకి తెలుసు ఈ మర్డర్ ఎవరు చేశారా అని. ఇలా చూడు, నీకు విషయం చెప్తాను విను. మంచివాడివి మంచివాడిగానే ఉండు. మర్డర్ చేసేవాళ్ళ పక్కన మర్డర్ చేసేవాడిని కూర్చోబెట్టుకో. ఊరికే బాధపడకుండా హాయిగా పడుకో. ఊరికే ఆడకుండా అక్కడికి వెళ్ళి పడుకో. వీడు రే, వీడి నెంబర్ తీసుకుంటా, యూజ్ అవుతుంది.